ఉత్తరాంధ్రలోని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒకటి కురుపాం మారుమూల ప్రాంతమైనప్పటికీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నుంచి అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి బరిలో నిలిచారు. ఇక టీడీపీ అభ్యర్థిగా జగదీశ్వరి ఆమెతో పోటీకి సై అంటున్నారు. మరో 3 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా కురుపాం నుంచి వైసీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి ముచ్చటగా 3వ సారి విజయాన్ని అందుకుంటారా, ఆమెకు నియోజకవర్గంలో ఉన్న బలాలు ఏంటి అనే అంశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కురుపాంలో మళ్లీ ఫ్యాన్ గాలి వీస్తుందా? పుష్ప శ్రీవాణి హ్యాట్రిక్ ఖాయమేనా? ఉత్తరాంధ్రలోని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒకటి కురుపాం మారుమూల ప్రాంతం అయినప్పటికీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నుంచి అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి బరిలో నిలిచారు. ఇక టీడీపీ అభ్యర్థిగా జగదీశ్వరి ఆమెతో పోటీకి సై అంటున్నారు. మరో 3 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా కురుపాం నుంచి వైసీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి ముచ్చటగా 3వ సారి విజయాన్ని అందుకుంటారా, ఆమెకు నియోజకవర్గంలో ఉన్న బలాలు ఏంటి అనే అంశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి కురుపాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన పుష్ప శ్రీవాణి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం నుంచి 2 సార్లు వరుసగా విజయాన్ని అందుకున్న పుష్ప శ్రీవాణి 3వ సారి గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే వైసీపీ కంచుకోటగా మారిన కురుపాంలో 3వ సారి కూడా పుష్ప శ్రీవాణి విజయం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఆమె నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నిదర్శనమని చెప్పుకోవచ్చు. రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న కురుపాంలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి వైసీపీ కంచుకోటగా ఉన్న కురుపాంలో పరిస్థితులు మారిపోయాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పుష్ప శ్రీవాణి జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో 52% ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు. 2014లో విపక్షంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో ప్రజలు 2019లో ఆమెను మరోసారి గెలిపించారు. అదే తరహాలో ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆమె భావిస్తున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగి ఉన్న పుష్ప శ్రీవాణికి కురుపాం నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారన్న పేరు గడించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటులో పుష్ప శ్రీవాణి కీలక పాత్ర పోషించారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దాంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఆమెకు బలమైన క్యాడర్ ఉండటం విశేషం. డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో హామీలను నెరవేర్చారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన పుష్ప శ్రీవాణి మారుమూల ప్రాంతాలకు సైతం సంక్షేమ పథకాలు అందేలా చేశారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఎన్నో గ్రామాలకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సేవలను అందిస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పూర్ణపాడు బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో కొందరిలో కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ఈసారి కూడా కురుపాంలో పుష్ప శ్రీవాణికే పట్టం కట్టాలని అక్కడి ప్రజలు భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే కురుపాంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది వైసీపీనని స్పష్టమవుతోంది.